లేదు రికార్డ్ చేసుకోండి. కానీ నిన్నే మేము అడిగితే మీరు పంజాగుట్ట వెళ్ళారంటే మేము పంజాగుట్ట వచ్చాం, మీరు లేరు, తర్వాత నైట్ కూడా పిలిపిమంటే పిలిపించలేదు, ఎల్లుండి పిలిపిస్తాము అని చెప్పేసి అన్నారు. కేసు ఫైల్ చేయను, వాళ్ళు పిలిచే వరకు అంటే లేదు వాళ్ళు వస్తారని చెప్పారు. అది అయ్యింది, ఇది కొంచెం మాట్లాడాలండి అర్జెంట్గా. ప్రతిసారి ఇలా చేసుకుని ఇంతవరకు అయితే నిజంగా తెలియదు. ఆయన అయితే మాకు తెలుసున్నాయన, మాకు తెలుసున్నాయనికి నాకును నేను చెప్పారు. మేము వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం, ఇంటికి వద్దాం మీకు ఫోన్ చేయొద్దని గట, అందుకని మీరు చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను. అదే అదే అందుకనే అంటున్నాను నేను. వాళ్ళు వాళ్ళతో మాట్లాడించండి పోని. ఆంటీ అయ్యో ఒక్కసారి దేవకి ఇవ్వండి ఆంటీ, మీరు రికార్డ్ చేసుకోండి కావాలంటే మాట్లాడి. కాదు నేను ఆ ఎస్ఐ గారు నాకు చెప్పారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా, ఆయనతో నువ్వు ఇలా మాట్లాడతానంటే నేను నేను ఎప్పుడైనా రెడీ. ఆంటీ మాట్లాడదాం, వెళ్దాం స్టేషన్ దగ్గరికి, నేను కాదని అనట్లేదు. నువ్వు మామూలుగా మాట్లాడించొద్దన్నారు, కావాలంటే ఎస్ఐ గారిని కనుక. ఆంటీ వాళ్ళు అలాగే అంటారు, మీకు తెలియదు కేసు ఫైల్ చేసి లోపల నేను ఇంకా చెప్పలేను మీకు కొన్ని విషయాలు. నేను దేవతో మాట్లాడి, ఇప్పుడు ఇది చాలా లైఫ్ ఇష్యూ ఇద్దరికి కూడా, నాకంటే ఎక్కువ దేవ రిస్క్ లో పడతాడు, నేను అంతగా ఇది అవ్వలేను కాబట్టి నేను ఇంకా కూడా ఎవరికి తెలియకుండా నేను మీకు ఫోన్ చేశాను అందరిని పెట్టి. మీరు అలా అనుకోకండి వేరేలాగా. అయితే మా తెలుసున్న ఆయన నెంబర్ ఇస్తాను, ఆయన ఆయన ఎస్ఐ గారితో మాట్లాడుతున్నారు కదా. మన లైఫ్ అంటే మీ గొడవ మా గొడవ, ఇప్పుడు మీరు ఎస్ఐ వరకు అంటే వేరేలా ఉంటది, మనం కాంప్రమైజ్ అయిపోయి. ఎస్ఐ గారు కాదు, ఇంకొక ఆయన తీసుకో ఉన్నారు కదా, భయపడుతున్నారు మ్యారేజ్ కోసం. మాట్లాడి, ఏది మాట్లాడాలనుకున్న మాట్లాడు, ఆవిడ మాట్లాడను అంటున్నారు కదా, ఈవిడతోనే చెప్పు ప్రాబ్లం ఏంటి చెప్పు. నాతో మాట్లాడు, వాళ్ళ అబ్బాయితో అడుగుతారులే చెప్పు, నువ్వు ఏం మాట్లాడాడు చెప్పు ఆంటీకి, నీతో ఏం మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి, నువ్వు ఆవిడ చెప్పు, వాళ్ళ అబ్బాయికి చెప్పుకుంటది ఆవిడ. దేవతోనే చెప్తా, దేవ కదా మాట్లాడండి. ఒకసారి ఇవ్వండి అంటే మీరు పక్కనే ఉండండి. అమ్మా శ్రావణి చెప్పండి. ఆయన ఉన్నారు కదా, ఆ పోను ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడుకోమ్మా. చెప్పొచ్చు నువ్వు ఏదైనా చెప్పు. సరే సరే మాట్లాడదాం. దేవా దేవా నేను మొన్న మాట్లాడుకున్నాం టైం ఇచ్చినప్పుడు, దేవా నాతో మాట్లాడాడు, అది నిజమా? అది ఓకే అంటే కేసులు గీసులు ఏముంది, నీకు కాంప్రమైజ్ చేసుకుంటే అది మనలో మనమే ఉంచుకుందాం, బయటకు వెళ్ళొద్దు అని దేవా చెప్పడానికి. నాకు చెప్పినట్టు ఆయన చెప్పు, ఆయన నెంబర్ ఇస్తాను నీకు. దేవాకి ఓకేనా మరి ఆయనతో మాట్లాడితే? మాకు నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎవరితో మాట్లాడినా మాట్లాడు, మాట్లాడద్దు అంట్లో కాకపోతే. ఒక నిమిషం అంటే దేవా నాతో మాట్లాడింది ఏంటంటే, నేను పెళ్లి చేసేసుకుంటాను నీకు ఓకే అంటే, కేసులు ఇవన్నీ వద్దు, అయింది ఏదో అయిపోయింది, నువ్వు ఎవరెవరు చెప్పిన మాటలు విన్నావు నేనో విన్నాను, అవన్నీ వదిలే, నీకు ఇష్టం ఉంటే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మను ఒప్పించి అన్నాడు. కానీ ఇప్పుడు అక్కడ పెళ్లి నేను ఓకే చెప్తే బయట అంతమంది నా కోసం ఉన్నారు. నాకు ఫస్ట్ నేను దేవాని 2-3 సార్లు అడిగాను పెళ్లి కోసమే, చేసుకోనంటే చేసుకోనని చెప్పాడు. అంటే ఇప్పుడు కేసు నీ వరకు వచ్చింది, గట్టిగా అవుతుంది కాబట్టి పెళ్లి అంటున్నావా నేను అడిగాను. సో ఇప్పుడు పంతాలు పట్టింపులు మాకు వద్దు, తనకి ఏంటి, తను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అదొకటే కావాలి. ఇంకా మాకైతే ఎప్పుడు నేను పంతాలు పట్టింపులు ఎప్పుడు, నేను నీతో మాట్లాడుకుంటాకే వచ్చానైతే, నేనైతేని నేను నీతో మాట్లాడటానికే వచ్చాను. మీరు అన్నారంట నీతోటి మాట్లాడటానికే వచ్చాను బిందు, నాకు నేను అన్ని ఎట్లున్నాయని చెప్పి మళ్ళీ దూరం అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పి. లేదండి నాకు రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే, రూమ్ షిఫ్ట్ చేసేస్తుంది వాళ్ళ అమ్మ, అబ్బాయిని ఎస్కేప్ చేసేస్తుంది, పెళ్లి లేదు, బిందుతో మాట్లాడి వెళ్ళిపోతారంట, వాళ్ళతో గొడవ అంట, నీతో అవసరం లేదంటే. మీరు బిందు ఫోన్ నాకు లైన్ లో పెట్టింది, పెట్టినప్పుడు మీరు అన్నారు శ్రావణి మ్యాటర్ లేదు, నువ్వు బాగా చూసుకున్నావు మా అబ్బాయిని, నాకు ఇంపార్టెంట్, శ్రావణి గురించి మాట్లాడకు. నేను ఏ విధంగా మాట్లాడానంటే, నీ 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 నీకు ఏమి ఇబ్బంది ఉందో నాకు చెప్పు, నీ మాటే నువ్వు మాట్లాడు, శ్రావణితో నీ మాట్లాడు, శ్రావణి గొడవ నువ్వు ఇప్పుడు తేవద్దు అన్నాను, ఎందుకంటే నీ మ్యాటర్ నీ దగ్గర మాట్లాడదామని. ఎవరు కాలదే, నేను మాట్లాడే విధానం అంటే అది. అయితే ఆంటీ వినండి, ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఓకే, మీరు ఏ విధంగా ఆలోచించొద్దు, ఎస్ఐకి చెప్పకండి, మీకు దేవాకి మాకు ఓకే అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను ఓకే. ఇంకొకటి ఏమీ లేదని అసలు అనుకోవద్దు, నేను చేసుకున్న సిచ్యువేషన్ లో నేను అన్ని ఇప్పుడు ప్రిపేర్ గా పెట్టుకుని డబ్బులు కానీ నా బంగారం, మొన్నే ఒక 6 లాక్స్ గోల్డ్ కూడా కొనుక్కున్నాం, ఇప్పుడు మా అమ్మకి వాళ్ళందరికి ఇష్టం లేదు, మీకు ఓకే దేవాకి ఓకే అనుకుంటే నేను అన్ని ప్రిపేర్ గా పెట్టుకుని నేను వచ్చేస్తాను, పెళ్లి చేసేయండి, మేము హ్యాపీగా ఉంటాం. అదే ఇప్పుడు పెళ్లి మా ఇద్దరు ఇష్టం కాబట్టి గొడవలు అన్ని వస్తున్నాయి తప్ప ఇంకేమీ లేదు, మీకు ఓకే అంటే చెప్పండి, ఇంక మీ ఇష్టం.
నేను ఎస్ఏలకి వాళ్ళకి అలా చెప్పడానికి అంటలేదమ్మా, మాట్లాడొద్దు అన్నారని. సరే ఆంటీ, నేను ఒక 2 మినిట్స్ షార్ట్ లో పిలుస్తున్నారు, నేను వెళ్ళి మీకు కాల్ చేస్తా, ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటాను.